రచనలు నా యేసయ్య, కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము ముఖ్యమైనదని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఈ వివాహ వ్యవస్థ అనేది ఒకరు చెప్తే దేవుడు చేయలేదు, కానీ దేవుని హృదయంలో నుంచి ఈ వివాహ వ్యవస్థను
దేవుడు ఇష్టపడి ఆరంభించాడు. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఆది కాండము 2వ అధ్యాయంని మనం చూసినప్పుడు ఈ విధంగా దేవుని వాక్యము రాయబడి ఉంది. ఆది కాండము 2వ అధ్యాయము 18 నుంచి 24 వరకు, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదుమనుకునెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ ఏ పేరు పెట్టినో చూచుటకు అతని ఎద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరు పెట్టెను. అయినను ఆదాముకు సాటైన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగ చేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకల్లో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము యొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడను గనక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకునెను, వారు ఏక శరీరమై ఉండరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదాము దగ్గరకు తీసుకొచ్చాడు. ఆదాము మరి ఈ విధంగా అంటున్నాడు, ఈ స్త్రీ ఎవరో కాదు, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసమని ఆదాము తన భార్యను గురించి తెలియచేస్తున్నాడు. కనుక స్త్రీ పురుషుని నుండి తీయబడిందనే సంగతి పురుషుడు తెలుసుకో ఉండాలి. కనుక పురుషుని అడుగుతున్నాడు దేవుడు, స్త్రీని అడగటం లేదు. కనుక పురుషుడు ఎప్పుడు కూడా తన భార్యను తన సొంత శరీరంలాగా ప్రేమించాలని దేవుడు వాక్యం రాయబడి ఉంది. ఈ శరీరాన్ని ఈ అవయవాలు ఏ విధంగా అంటగట్టబడి ఈ శరీరాన్ని ఈ అవయవాలు ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నాయో, అలాగనే మన అవయవాలను ఏ విధంగా ప్రేమించుకుంటామో మన భార్యలను కూడా అలా ప్రేమించాలని దేవుడు వివాహ వ్యవస్థను ఆరంభించాడు. దేవునికి స్తోత్రం కలగక మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాం. దేవా, ఈ ఉదయకాల సమయంలో మరి హానోకు కృపవతిని ప్రేమించి వారి వివాహం జరిగించబోతున్న ఈ సందర్భంలో వారి ఇరువురికి ఇచ్చినటువంటి వాక్యోపదేశంలో బట్టి మీకు స్తోత్రం చెల్లించు. వాళ్ళ ఇష్టాలు మీ అందరి ఎదుట అడగతాను, వాళ్ళు బదులు చెప్తారు. మీ అబ్బాయి హానోక్కి హానో పేతురు గారి కుమార్తె కృపావతిని పెళ్లి చేసుకోవడానికి అసలు మీకు ఇష్టమేనా? మైకిలో చెప్పు. ఇష్టమే, రైట్, ఓకే. తర్వాత పేతురు, మీ అమ్మాయిని వాళ్ళ కుమారుడు హానోక్ ఇవ్వడానికి ఇష్టమేనా? ఇష్టమే, సరే. మైకి ఇప్పుడు ఈ వివాహ కార్యక్రమాన్ని సాగించుకుందాం. అమ్మాయి అబ్బాయి లేచి నిలబడతారు. ఇక్కడికి రండి, దగ్గరికి రండి, నిలబడదు. పేతురు 100 అమ్మిడికి చూడండి. మీ అబ్బాయి చేతులు ఆ అమ్మాయి చేయి, నువ్వు పడతాయి, చేయి పట్టుకో. మీ అమ్మాయి చేయి పట్టుకో. చేస్తాం. స్తోత్రం దేవ, పరిశుద్ధుడ, వివాహ కార్యక్రమాన్ని మేము ప్రారంభించి ఉండగా దాన్ని కొనసాగించి ఆశ్చర్యకరంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో వేడుకుంటున్నాం పరమతండ్రి, ఆమేన్. ఇప్పుడు అట్లా ఉండండి. అనో, మీ అమ్మ ఇష్టపడదంట, నీకు కూడా ఇష్టమే కదా, చేయి పట్టుకుంటారు చెప్తున్నా నేను. చెప్పు, ఇష్టమేనా? ఇష్టమే సార్. ఓకే, మా కృపావతి హానోకుని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? ఇష్టమేనంట, రైట్. మీ ఇద్దరు వదిలిపెట్టండి, వాళ్ళు ఇష్టపడుతున్నారు, ఇంకెందుకు పద. ఇప్పుడు వివాహ కార్యక్రమంలో ముఖ్యమైన తాళిబుట్టు ఏంటంటే ప్రమాణం. ఒకరికి ఒకరు అందరిలో మీరు అందరు చూస్తుండగా ప్రమాణం చేస్తారు, నోటితో ప్రమాణం. ఏ మనుషుడైనా ప్రమాణం కానీ తప్పితే వాడు అబద్ధికుడు అని అంటాం మనం కదా. ఎవరైనా మాట చెప్పి కానీ తప్పిపోతే కొత్త అబద్ధాలు కూడా ఏమని చెప్తాం కదా. మరి ఇక్కడ కూడా వివాహ కార్యక్రమంలో ప్రమాణమే అసలు తాలిబుట్టు క్రిస్టియన్ మ్యారేజ్కి. కాబట్టి వాళ్ళిద్దరు ఇప్పుడు ప్రమాణం చేసుకోబోతున్నారు.
ఈ ప్రమాణాలు అంటూ మళ్ళీ తాలిబొట్టు కూడా ఉంటుంది. ఇప్పుడు అబ్బాయి ప్రమాణం చేస్తాడు. ఇప్పుడు నేను చెప్పిన మాట చెప్పాను. ఈ దినమున దేవుని ఎదుట దేవదూతలు చూడంగా పెద్దల ఎదుట సమాజము ఎదుట ఈ దినమున నిన్ను నా సొంత భార్యగా చేసుకొని కడవరకు మన జీవితాంతం వరకు నిన్ను విడనాడక ఏనొకరిని వెళ్ళక కడవరకు నీకు మాత్రమే భర్తగాను నిన్ను ప్రేమించి సంరక్షించి నా ధర్మము నెరవేర్చుకుందునని దేవుని ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ఆమేన్. ఇప్పుడు అని చెప్పి మైకి ఒక రోజు పెట్ట మంచిది మళ్ళీ పట్టుకుందాం. నేను చెప్పింది కృపావతి అను నేను ఈ దినమున దేవుని ఎదుట దైవ సేవకుల ఎదుట సమాజము ఎదుట నా సొంత భర్తగా చేసుకొని నీకు లోబడి నిన్ను ప్రేమించి వేరొకరిని నొల్లక నీకు మాత్రమే భార్యగా ఉండి కడవరకు ఎన్ని శోధనలు వచ్చినా బాధలు వచ్చినా నిన్ను విడనాడక నిన్ను ప్రేమించి నీకు లోబడి ఉందని దేవుని ఎదుట నేను ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. ప్రమాణాలు అయిపోయినాయి. ఇప్పుడు తాలిబొట్టు కట్టేశాడు. వెరీ గుడ్. అందరు నిలబడినట్లయితే దయచేసి కలిసి ప్రార్థన. ఏ తండ్రి నీకు స్తోత్రం. ఈ ప్రోగ్రాం ఈ మంగళ స్తోత్రం మరి కట్టుతుండగా అతను దీవించండి, ఆశీర్వదించండి. ఈ జన్మ బంధం, ఈ యొక్క వివాహ బంధం కలకాలం వద్దల చేసి వారు సంతానోత్పత్తి కలిగి భూమి మీద నీకు సాక్షులుగా వద్దెల్లిద్దరు కాక ఆశీర్వదించండి, దీవించండి. ఏసు నామమున వేడుకుంటున్నాం పరమతండ్రి. ఆమేన్. ఎన్ని ముళ్ళు వేస్తావు తెలుసా? మూడేస్తా. రైట్. Thank you.
బాగా వర్తలించేయండి, ఓవరికి సంతాన ప్రాప్తి కలుగు చేయండి, ఆశీర్వదించండి తండ్రి. అందరికీ అయా సమాధానకరంగా ఉంటూ కృప దయచేయండి, ఆశీర్వదించండి. యేసు క్రీస్తు నామ పడుకుంటున్నాను. అమ్మాయి తరఫున ఒకరు, అబ్బాయి తరఫున ఒకరు రాసుకోవడానికి చదివిపుడో చదువుకుని తెచ్చిన తీసుకురాంటే రాసుకునేవాడు రాండి ముందర.
ప్రాణమున